హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనతో పాటు రత్న అలాగే వాస్తు ప్రవీణులైన సాయి మోహన్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మనకి ఎన్నో అంటే వాస్తు పరంగానైనా జ్యోతిష్య పరంగానైనా ఏ అనుమానాలు ఉన్నా కూడా గురువు గారు ఈరోజు మనకి అంటే దానికి తగిన సమాధానం చెప్తారన్నమాట అంటే రెమెడీస్ లాంటివి కూడా గురుగారు మనకి తెలియజేస్తారు నమస్తే గురువు గారు శ్రీమన్ మహా అగ్నాధిపతి నమ సదానింబ వృక్షశ్య మూలాదివాసాత్ సుధాస్ ద్రావిడం తిత్తం అభ్యప్రియంతం తరుంకల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం గురుగారు నిజంగా అంటే డైలీ అంటే మనం దైనందిన జీవితం అంటాం కదా ఇలా ఎన్నో అంటే మనకి ఎన్నో రకాల అనుమానాలు కలుగుతూనే ఉంటాయి ప్రతి నిత్యం చేసే పూజలు అయినా ఏ రకంగా అయినా చూసుకున్నా కూడా గురుగారు మనం జపం చేస్తూ ఉంటాం చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఈ నూట ఎనిమిది స్తోత్రాలు చదవడం లేదంటే జపమాలతో దానికి సంబంధించిన ఏ దేవుడికి సంబంధించిన స్తోత్రం చదువుకున్నా కూడా జపమాలను మనం వాడుతూ ఉంటాం నిత్యం అలాంటి జపమాలలో నూట ఎనిమిది పూసలకి ఉండే దాని వెనకాల ఉండే అసలు అంటే ఆ రహస్యం అనాలా లేదంటే ఎందుకు దాన్నే వాడతారు అంటే ఆ జపమాల్లో నూట ఎనిమిదిని సంఖ్యగా తీసుకోవడం వెనక ప్రధాన కారణం ఏంటంటారు తప్పకుండా తెలియజేస్తానమ్మా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది మనకు ఏదైనా సరే భగవంతుని అనుగ్రహంతో మనం ఎంత శారీరక శ్రమతో ఎంత కష్టపడినా చివరి ఫలితాన్ని భగవంతుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాం అందులో భాగంగా మనం ఆ యొక్క ఫలితాన్ని సకాలంలో పొందాలి అని అంటే భగవంతునికి సంబంధించిన నామాన్ని మనం చదువుకుంటూ ఉంటాం ఇప్పుడు శివభక్తులు ఓం నమ శివాయ అని చదువుతారు విష్ణు భక్తులు నమో నారాయణాయ అంటారు సాయినాథుని గురించి ఓం నమో సాయినాథాయ్ నమ అంటారు ఇట్లా వారి వారి భక్తిని బట్టి వారు ఎంచుకొని అంటే కులదేవతగా ఆరాధించే భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఇక్కడ మనకు ఒక విషయం తెలుసుకోవాలి మననాత్రాయితే ఇతి మంత్ర అంటారు ఒక అక్షరాన్ని పదే పదే చదివినప్పుడు అది మంత్రం అవుతుంది ఆ మంత్రం యొక్క శక్తి నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల వంశపారంపర్యంగా ఏర్పడిన ఎటువంటి దోషాలైనా పోగొట్టుకోవచ్చు అనేది శాస్త్రంలో తెలియజేయబడింది దానికి ప్రత్యేకంగా ఆ మంత్రాన్ని పదే పదే చదవడాన్ని జపం అంటారు ఈ యొక్క జపం అనే పదమే ఎందుకు వచ్చింది అని అంటే జకారో జన్మ విచ్ఛేద పకారో పాపనాశన అన్నారు అంటే మానవ జీవితంలో మనం మా ఈ యొక్క జీవిత విధానంలో ఎన్నో రకాల పాప కర్మ పుణ్య ఫలితాలు ఎన్నో మనం పొందుతూ ఉంటాం తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాలు ఉంటాయి కొన్ని మనం చేసిన మంచి ఫలితాలకి అనుభవించాల్సిన కొన్ని శుభాలు ఉంటాయి ఇక్కడ పాపానికి సంబంధించి కానీ శుభాలకు సంబంధించి కానీ ఈ జన్మలో చేసుకున్న వాటికి మరలా ఇంకొక జీవితం అనేది మరలా మానవ జన్మ అనేది ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంది అందులో భాగంగా ఇక్కడ జకారో జన్మ విచ్ఛేద అని తెలియజేయబడింది అంటే ఈ యొక్క జపాన్ని ఒక నామాన్ని పదే పదే చదవడం వల్ల ఆ యొక్క జన్మ అనేది మరలా కలగకుండా ఉండడానికి ఒకటి రెండోది పకారో పాపనాశన ఈ జన్మలో చేసుకున్న ఏ పాపమైనా సరే అది ఈ జన్మలోనే హరింపబడుతుంది అనమాట అందువల్ల జపం అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది ఈ యొక్క జపానికి సంబంధించి ఉపయోగించే మాలకి కానీ ఏ మాలైనా సరే అది రుద్రాక్ష మాల కావచ్చు తులసిమాల కావచ్చు చందనమాల కావచ్చు స్ఫటికమాల కావచ్చు ఏ మాలకైనా కూడా నూట ఎనిమిది పూసల్ని తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి అష్టోత్తర మాల అని అంటే మనం ఏ దేవునికి సంబంధించిన నామాలను మనం పఠిస్తున్నా దాంట్లో నూట ఎనిమిది నామాలు ఉంటాయి అన్నమాట నూట ఎనిమిదే ఎందుకు తీసుకోవాలి నూట పది తీసుకోవచ్చు లేదా తొంభై ఏడు తీసుకోవచ్చు శాస్త్ర ప్రకారంగా నూట ఎనిమిదిని చెప్పడానికి ఒక ప్రామాణిక రహస్యం అనేది తెలియజేయబడింది దాంట్లో రెండు రకాలు ఉన్నాయన్నమాట ఒకటి ఒక మనిషి ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల కాలంలో ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు శ్వాస తీసుకుంటాడు ఈ యొక్క శ్వాస తీసుకునే సాంప్రదాయంలో తను అంటే పగల కాలాన్ని గనుక మనం లెక్కేస్తే పన్నెండు గంటల ప్రామాణికంగా తీసుకొని సగం ప్రకారం శ్వాసను కనుక లెక్కేస్తే పదివేల ఎనిమిది వందల సార్లు మనిషిని మనిషి శ్వాస తీర్చుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ భగవంతునికి సంబంధించిన నామాన్ని పదివేల ఎనిమిది వందల సార్లు పఠించాలి అంటే రోజులో అయ్యే పని కాదు కాబట్టి ఆ చివరి ఉన్న రెండు సున్నాలను తీసివేసి నూట ఎనిమిది సంఖ్యను ప్రామాణికంగా చెప్పడం జరిగింది అది ఒక సాంప్రదాయం మరొక సాంప్రదాయంలో మనం ఎవరి జాతకాల్లో అయినా సరే ఒక పేరుతో ఒక జ ఒక పుట్టిన బిడ్డకు ఒక పేరుతో నామకరణం చేయడం జరుగుతుంది ఆ బిడ్డకు సంబంధించిన ఏదైతే పేరు పెడతామో ఆ పేరుకు ఒక నక్షత్రము ఆ నక్షత్రానికి ఒక రాశి ఆ రాశికి సంబంధించిన ఒక అధిపతి ఉంటారు ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఇది గ్రహ మండలం అనే పేరుతో పిలువబడుతుంది అనమాట అంటే ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి మనకి నక్షత్రాలన్నీ ఎన్ని ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇప్పుడు అసిని నక్షత్రం అనుకోండి చూచే చోల నాలుగు పాదాలు ఇందులో ఏ అక్షరం మీదైనా ఆ బాబు పుట్టిన సమయాన్ని బట్టి ఒక అక్షరంతో పేరు నిర్మించడం నిర్మాణం చేయడం అనేది జరుగుతుంది అలాగా ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు ఇంటూ నాలుగు పాదాలంటే ఇరవై ఏడు ప్లస్ ఇరవై ఏడు యాభై నాలుగు యాభై నాలుగు ప్లస్ యాభై నాలుగు నూట ఎనిమిది అంటే ఇరవై ఏడు నక్షత్రాలకి ఇంటూ ఒక్కొక్క నాలుగు పాదానికి మొత్తం కలిపితే నూట ఎనిమిది సంఖ్యగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా మనకు రాసులు ఎన్ని రాసులు పన్నెండు రాసులు మేషం నుంచి మేనం వరకు పన్నెండు రాసులు ఎన్ని మనకి నవగ్రహాలు అంటారు తొమ్మిది పన్నెండు ఇంటూ తొమ్మిది పన్నెండు తొమ్మిదిలో నూట ఎనిమిది అట్లా ఈ యొక్క నూట ఎనిమిది సంఖ్యకు ప్రామాణికంగా తెలియజేయబడింది గురువుగారు అయితే మీరు అంటే నూట ఎనిమిది సంఖ్యకి సంబంధించి అన్ని చాలా చక్కగా తెలియజేశారు కానీ మనకు ఏదైనా గుళ్ళో ఏదైనా మన జాతకానికి సంబంధించిన ఏదైనా పొరపాట్లు జరిగేటప్పుడు పలానా దేవుడికి సంబంధించి ఈ అష్టోత్తరం చేయించుకోండి మీకు బాగుంటుంది అంటుంటారు అలానే ఎందుకు చేయించుకోవాలి అని అంటే దానికి ఒక ప్రామాణికంగా ఒక విషయం తెలుసుకోవచ్చు అమ్మా మనం మన పేరుతో ఒక అక్షరం ఉంటుంది నా పేరు సాయి మోహన్ అంటే శతవిషా నక్షత్రము కుంభరాశి వస్తుంది శతభిషా నక్షత్రానికి నాలుగు పాదాలు గో సా శీసు ఈ నాలుగు పాదాల్లో సాయి మోహన్ అనేది రెండో పాదం కాబట్టి అంటే ఈ నాలుగు పదాల్లో ఒక అక్షరం మీద నా పేరు లిఖించబడింది అదే విధంగా నా తల్లి గారికి సంబంధించి ఒక అక్షరం ఉంటుంది నా తండ్రి గారికి సంబంధించి ఒక అక్షరం ఉంటుంది అలా నా అమ్మ తరపున కాని నాన్నగారి తరపున గాని పూర్వీకులకు సంబంధించి ఏదో ఒక పేరు మీద ఏదో ఒక అక్షరం మీద వాళ్ళకొక పేరు అనేది ఐ మీన్ అనుకోవడం అనేది జరుగుతుంది అటువంటిప్పుడు మనకి మన తల్లి గారి పేరు తెలుసు వాళ్ళ తల్లి గారి పేరు తెలుసు మహా తెలుసుకుంటే ఇంకొకరి గురించి కూడా తెలుసుకోలేదు అంతకు ముందు ఎవరి పేరుతో ఎలా ఉందనేది తెలుసుకోలేం కానీ మనకి జాతక రీత్యా జన్మచక్ర జన్మలగ్న చక్రాన్ని రాసేటప్పుడు ప్రామాణికంగా ఒక విషయాన్ని తెలియజేస్తారు జనని జన్మ సౌఖ్యానం వర్ధని కుల సంపదం పదవి పౌర్వపుణ్యానం లిఖ్యంతే జన్మపత్రిక జనని జన్మ సౌఖ్యానం అంటే ఈ జనని అంటే ఈ భూమి మీద మనం జన్మిస్తున్నప్పుడు జన్మ సౌఖ్యానం ఎటువంటి సుఖాలను అనుభవించబోతున్నామో పదవి పూర్వపుణ్యానం అంటే గత జన్మలో చేసిన పాపకర్మ పుణ్య ఫలితాలను బట్టి ఇక్కడ ఈ భూమి మీద ఏ వంశంలో పుడుతున్నామో ఆ వంశంలో ఎటువంటి స్థితిగతులు పొందబోతున్నామో తెలుసుకుంటూ లిక్ అంతే జన్మపత్రికను రాస్తాం ఇక్కడ మన జాతకంలో మనం తప్పు చేయకపోవచ్చు కానీ ఇది మీకు వంశ పారంపర్య దోషమమ్మా అని చెప్పి చెప్తుంటారు జాతకరీత్యా మనం పరిశీలన చేసినప్పుడు అంటే మన పూర్వీకులు చేసిన పొరపాటు కూడా మనం దానికి బాధ్యత వహిస్తూ కొన్ని సమస్యలను మనం ఎదుర్కొంటున్నామనంటే ఆ పాప పరిహారం పోవాలి అంటే ఆ వంశంలో పుట్టిన వంశోద్ధారకుడి చేత పూజలు చేయిస్తూ ఉంటారు ఎందుకంటే వంశం అనేది అభివృద్ధి చెందేది వంశోద్ధారకుడి వల్ల కాబట్టి ఆ ఇంట్లో పుట్టిన మగ సంతానం చేత ఈ యొక్క పూజలు కానీ అష్టోత్తరాలు కానీ చేయిస్తూ ఉంటారు ఈ పూజ చేసే సందర్భంలో మన పూర్వీకులకు సంబంధించిన పొరపాటు ఏదైతే ఉందో అది తొలగిపోవాలి అని అంటే ఈ అష్టోత్తర నామాల్లో అష్టోత్తర నామాల్లో నూట ఎనిమిది నామాలతో ఆ భగవంతుని మనం కీర్తిస్తాం ఇక్కడ నా పేరుతో సంబంధించి ఒక అక్షరం మీద భగవంతునికి ఒక అక్షరాన్ని చెప్పబడింది అదేవిధంగా ఈ యొక్క ఎవరి పేర్లు ఎంతమంది ఉన్నా వంశ పారంపర్యంగా ఈ యొక్క నూట ఎనిమిది నామాల్లోనే వాళ్ళు ఉంటారు అవునా మనం ఒక్కొక్క నామంతో మనకు తెలిసి గాని తెలియక గాని భగవంతుని సమక్షంలో ఈ యొక్క నామాన్ని గనక మనం అక్కడ చదవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు సంబంధించి పూర్వీకుల ద్వారా వచ్చిన దోషాలు ఏదైతే ఉంటాయో అవి వాళ్ళకి తొలగింపబడతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ వంశంలో మనం చేసే పూజ వల్ల వాళ్ళకి తొలగింపబడినప్పుడు ఏమవుతుంది వాళ్ళ తర్వాత కలిగిన సంతానంలో దోషం వర్తించదు అలా వాళ్ళకు దోషం వర్తించినప్పుడు మనం చేయాలనుకున్న పనుల్లో ఆటంకాలు గనక ఏదైతే ఉన్నట్లయితే మనం ఆ పూజ చేయించిన ఫలితంగా మనకు ఆ దోషాలు తొలగిపోయి మన జీవితానికి ఏదైతే చేయాలనుకున్నామో వాటిల్లో శుభాలు కలగడానికి వెంటనే అనుకోగానే ఏ పని అనుకోగానే జరగడానికి అవకాశం ఏర్పడుతుంది మా నేను ఒక చోట ఇట్లా జ్యోతిష్యానికి వెళ్ళానండి అక్కడికి వెళ్ళి ఆ గురువుగారు చెప్పారు ఆ పూజ చేసిన దగ్గర నుంచి నాకు అద్భుతంగా ఉంది అని అంటారు అంటే ఇక్కడ మనం ఏదైనా సరే అమ్మా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అంటారు అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపాలు ఆరోగ్య రీత్యా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే విధంగా తలెత్తుతాయి అలా జరగకుండా ఉండడానికి మనం ఎప్పుడైతే ఆ వంశంలో పుట్టినందుకు అవి తెలుసుకొని ఆచరిస్తున్నాము అంటే ఆ పూర్వజన్మకు సంబంధించినవి ఏదైనా ఉన్నా అవి తొలగింపబడతాయి తద్వారా జరగబోయే జీవితంలో మంచి జీవితాన్ని పొందడానికి అవకాశాలు కలుగుతాయి వంశపారంపర్య దోషాలు కలిగినప్పుడు ఏమవుతుందంటే అమ్మా సకాలంలో వివాహం కాకపోవడం సకాలంలో ఆ అన్యోన్య దాంపత్యం లేకపోవడము లేదా సకాలంలో సంతానం కలగకపోవడం లేదా కలిగే సంతానంలో అధికంగా స్త్రీ సంతానం కలగడం లేదా పుత్ర సంతానం కలిగితే కొంత మెంటలీ డిజార్డర్గా కలగడం లేదా దాంపత్య జీవితంలో సఖ్యత లేకుండా ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ ఏర్పడడానికి వంశపారంపర్య దోషాలుగా మనం తెలుసుకోవచ్చు ఇటువంటి దోషాలన్నీ పోవాలి అని అంటే భగవంతుని సమక్షంలో అష్టోత్తరానికి ఎంతైతే ప్రామాణికంగా ప్రాధాన్యత ఉందో ఈ యొక్క జపమాలలో మనం అందుబాటులో గుడికి లేదు గుడి దగ్గరలో లేదు అటువంటి సమయంలో ఈ యొక్క భగవంతునికి సంబంధించిన నామాన్ని మనం జపం యొక్క సాంప్రదాయంలో గనక ఈ యొక్క నూట ఎనిమిది పూసలను స్పృశిస్తూ దాన్ని ఆ యొక్క భగవంతుని స్మరిస్తూ మన యొక్క సమస్యని సంకల్పంగా చెప్పుకొని ఎవరైతే ఈ యొక్క జపమాలను ఉపయోగిస్తారో వారి జీవితంలో మనం ఒక గుడికి వెళ్ళి బ్రాహ్మణుడికి చెప్పి ఈయన వెళ్ళి ఆయన భగవంతునికి చెప్తే ఆయన విని ఇంకొక సందేహం ఇప్పుడు జపమాల అని మనం మాట్లాడుకున్నాం ఇందులోనే తులసి అని లేదంటే రుద్రాక్షలతో అంటే రకరకాలైన మాలలు ఉంటాయి ఇందాక ఒక మాట కూడా నాకు చెప్పారు గంధపు మాల ఇలా కొంతమంది ఆడవాళ్ళు పువ్వులు అనేవి కూడా లెక్క పెట్టుకుని పూజ చేసుకుంటావి అవి దేవుడి అలా చేయడం వెనక అసలు ఆంతర్యం ఏంటంటారు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ఇష్టం అనేది ఉంటుంది ఒకరికి ఫుడ్ అంటే ఇష్టం ఒకరికి ఎదుటి వ్యక్తులతో చక్కగా మాట్లాడటం ఇష్టం ఒకరికి పాడటం ఇష్టం ఇక్కడ ఈ ఇష్టాలు ఎలా అయితే ఏర్పడ్డాయో భగవంతునికి సంబంధించి అర్చించడానికి ఒక్కొక్క భగవంతునికి ఒక్కొక్కటి ప్రకృతిలో ఎన్నో రకాలుగా మనకు లభ్యమవుతున్నాయి ఈశ్వరుని ఆరా ఆరాధించాలంటే విల్లోపత్రానికి చాలా విశిష్టత ఉంది త్రితలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిహాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని చదువుతాం అంటే ఈశ్వరుడికి సంకేతమైన త్రినేత్రానికి సంకేతం ఆయన త్రిశూల ఆయుధానికి సంకేతం త్రిగుణాకారు అంటే సృష్టి స్థితి లయకారకులకు సంకేతం అలా ఈ యొక్క బిల్వపత్రాన్ని ఈశ్వరుడికి సమర్పించినంతనే త్రిజన్మ పాప సంహారం మూడు జన్మల పాపాలు తొలగింపబడతాయి ఏకబిల్వం శివార్పణం ఒక్క బిల్వపత్రాన్ని ఈశ్వరుడికి సమర్పించినంతనే అని అలా ఎలా అయితే తెలియజేయబడిందో భగవత్ ప్రీతికి సంబంధించిన ఇప్పుడు ఈశ్వరునికి సంబంధించిన రుద్రుని యొక్క అక్షము రుద్రాక్ష అంటారు ఆ రుద్రాక్షకి చాలా విశిష్టత ఉంది ఈశ్వర ఆరాధన చేయడానికి రుద్రాక్షమాలతో గనక జపాన్ని గనక ఆచరించినట్లయితే ఈశ్వరానుగ్రహాన్ని త్వరగా పొందడమే కాకుండా చివరి దశలో మోక్షాన్ని శివైక్యాన్ని పొందే యోగ్యత లభిస్తుంది అనేది శివపురాణంలో తెలియజేయబడింది అదే విష్ణుమూర్తికి సంబంధించి ఆయన అలంకార ప్రియుడు తులసి మాలతో ఆయనకి ఎంత పూజ చేస్తే అంత ప్రీతి అందుకని తులసి మాలతో అంటే తులసి గింజలతో అంటే తులసి కాడతోటి వాటిని పూజలుగా తయారు చేసి ఆ యొక్క తులసి మాలతో కనుక విష్ణు విష్ణువు ఆరాధన కనుక చేసినట్లయితే విష్ణు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సకాలంలో పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి అలాగే లక్ష్మీదేవిని ఆరాధించడానికి కమలాలకు ఎంత విశిష్టత ఉందో కమలఘట్టామాల అంటారు అంటే తామర గింజలతోటి మాలగా తయారు చేసి ఆ మాలతో గనక లక్ష్మీదేవిని ఓం శ్రీం శ్రీ నమః నమ అనే మంత్రంతో గనక అమ్మవారిని గనక ఆరాధించినట్లయితే సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది మనం అష్టలక్ష్ములుగా ఆమెను ఆరాధించేటప్పుడు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది అని అని మనం గ్రహించాలి ఇక్కడ చాలా మంది జీవితాలలో ఈ యొక్క విధానాన్ని తెలుసుకొని ఆచరించే ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా ధనానికి సంబంధించి కానీ జీవన విధానానికి సంబంధించి కానీ ఏ లోటు లేని జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి రైట్ గారు చాలా చక్కగా చెప్తారు నిజంగా అంటే జపమేదో చేసేస్తాం కానీ వీటి గురించి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు తెలియని వాళ్ళు కూడా ఇంకెక్కువ మంది ఉంటారు నిజంగా అలాంటి వాళ్ళకి నిజంగా మాకు తెలియని విషయం తెలియజేశారు ధన్యవాదాలు గురు